హాయ్ అండి. ఈరోజు వీడియోలో మిరప మొక్కల గురించి నాకు తెలిసినవన్నీ మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చాలా ఈజీగా మిరప మొక్కలు, నెక్స్ట్ చిన్న చేమ మిరపకాయలు అంటారు కదండి, ఒడియాల్లోకి అప్పడాల్లోకి వాటిల్లోకి వేస్తుంటారు కదా చేమ మిరపకాయలు, అవైనా క్యాప్సికమ్ అయినా నెక్స్ట్ ఏమో బజ్జీ మిరపైనా ఏ మిరపకాయలైనా సరే మనం ఈజీగా పెంచుకోవచ్చండి. మన టెర్రస్ గార్డెన్లో కానీ బాల్కనీలో కానీ చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. నేను ముందు వేశాను, నాకు కొంచెం అవగాహన వచ్చిందండి, అందుకనే నేను ఎలా వేసానో ఎలా వేసుకోవాలో అన్నీ మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏమీ లేదండి, మిరపకాయలు మనం తెచ్చుకుంటాం కదా బజార్ నుంచి, అందులోని మనకి ఏవైనా కారం మిరపకాయలు కూడా ఉంటాయి కదా, ఆ కారం మిరపకాయల్లోని ఏవైనా కొంచెం పండినవి ఏమైనా ఉంటాయి కదండి, పక్కకు తీసి పెట్టేస్తుంటారు రైతు బజార్లో కానీ ఎక్కడైనా సరే బజార్లో పక్కన పెట్టినవని కానీ, లేదా మనం తెచ్చుకున్న వాటిలో కూడా ఒక్కొక్కసారి పండు మిర్చి వచ్చేస్తాయి కదండి, అవి తెచ్చి అలాగా 3 డేస్ అలా వదిలేయాలండి, బయట పెట్టి ఉంచేయాలి. అలా ఉంచితే ఏంటంటే అది కొంచెం ఎండినట్టు అయిపోద్ది, ఎండలో పెట్టడం అవసరం లేదు, కొంచెం అలాగా ఒక పక్కన ఒక ప్లేట్లో పెట్టేసి ఉంచితే అదైనా, లేకపోతే మనకి క్యాప్సికమ్ ఇది వరకు వీడియోలో పెట్టాను కదా క్యాప్సికమ్ నేను ఎలా పెంచానో, విత్తనాల ద్వారా ఎలాగా పెంచవచ్చో క్యాప్సికమ్ మొక్కలు అని వీడియోలో పెట్టాను, అది కూడా చూడండి ఒకసారి, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. నెక్స్ట్ ఏమో బజ్జీ మిరప కూడానండి, మనం బజార్లో ఎప్పుడు కొందామన్నా గ్రీన్వే కనిపిస్తాయి, పండు అసలు కనిపించవు. విత్తనాలు కూడా నేను బజ్జీ మిరప విత్తనాలు చాలా షాపుల్లో సీడ్స్ అమ్మే షాపుల్లో అడిగాను, ఎక్కడ దొరకలేదండి. మొక్కలు కొందాం అనుకున్నాను, ఎక్కడ దొరకలేదు. అందుకని నేను ఒక ఏం చేశానంటే, మనం బజ్జీ మిరపకాయలు కొనేటప్పుడు ఏం చేయాలంటే అందులోని ఒక ఎక్కడైనా కొంచెం పండింది ఏమైనా లైట్గా పండినా పర్వాలేదండి తెచ్చుకోండి, తెచ్చుకొని అలాగ ఒక 3-4 డేస్ అలా వదిలేయండి. ఏదైనానండి, మామూలు మిరపైనా చేమ మిరపైనా క్యాప్సికమ్ అయినా ఈ బజ్జీ మిరపైనా ఏదైనా చిన్న రంగు రావాలండి, పచ్చిదైతే రావండి. మొక్కలు నేను ఇది వరకు వేసాను, వస్తే ఒకటో రెండో రావచ్చేమో, మరి నేను వేసి చూశాను రాలేదు, ఇలా ట్రై చేశానండి ఓన్గానా. ఎక్కడ వీడియోలను కూడా నేను ఈ బజ్జీ మిరప గురించి ఎక్కడ చూడలేదు, అందుకని చెప్పి ఓన్గా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అక్కడ చిన్న పండింది ఉంటే తీసుకొచ్చానండి. లైట్గా పండినా పర్వాలేదు తీసుకురండి, తీసుకొచ్చి అది అలా 4 డేస్ వదిలేయండి. ఏదైనా సరే ఏ మిరపకాయలైనా బజ్జీ మిరపైనా క్యాప్సికమ్ అని ఏదైనా అలా వదిలేస్తే అవి కొంచెం బాగా కలర్ వచ్చేస్తుందండి, ఒక 4 డేస్లోని కలర్ వచ్చేస్తుంది, ఇలాగ ముడుచుకుపోయినట్టు అయిపోద్ది మిరపకాయ. అప్పుడు ఏం చేయాలంటే మనం విత్తనాలకి రెడీ అయినట్టండి. నేను ఎలా వేసానో మీకు అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూడండి. ముందుగా వెల్కమ్ టు మీ రత్నాలు, యూట్యూబ్లో మీ రత్నాలు అని టైప్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడగలరు. చూసారా ఈ మిరపకాయలు అండి కారంగా ఉన్నాయని కొంచెం పండినవి తీసుకొచ్చాను, లైట్గా పండినవి తీసుకొచ్చాను, ఇవి ఒక 4 డేస్లో ఇలా అయిపోయండి. ఇవి మనం మట్టిలోని ఇలా వేసేసుకోవాలి. మట్టి కొంచెం లూజ్గా ఉన్నట్టు చూడండి, మట్టి కోకోపీట్ కానీ ఏదైనా ఇసుక కానీ ఏదైనా కలిపితే కొంచెం మట్టి లూజ్గా ఉంటుంది, మొక్కలు అప్పుడు బాగా వస్తాయండి. తర్వాత కొంచెం పైన విత్తనాలు వేశాక కొంచెం పైన మట్టి వేయాలి. ఇవి చేమ మిరపకాయలు అండి, ఇవి బజార్లో కొన్ని తీసుకొచ్చినవి, ఇవి ఆల్రెడీ డ్రైగానే ఉంటాయి కదా, ఇవి డైరెక్ట్గా మనం అలా వేసి వచ్చండి.
చాలా కారంగా ఉంటాయండి ఇవి. నాకు వేస్తున్నప్పుడే దగ్గు వచ్చేసింది. చాలా కారంగా ఉన్నాయి. ఇవి బొడియాలకి వాటికి వాడుతుంటారు కదా అవండి. మనం ఇలా చిదిపి వేసేయడమేనండి. ఒక టబ్లోని మూడు వెరైటీలు వేసానండి. ఇది క్యాప్సికమ్. మనం కొనేటప్పుడు కొంచెం ఒక్క వేపు చిన్నది పండినా తీసుకురావచ్చండి. తీసుకొచ్చి ఇలా ఒక ఫోర్ డేస్ అలా ఉంచేస్తే ఈ కలర్ వచ్చేస్తాయండి. అప్పుడు మనం విత్తనాలు ఇలా వేసేసుకోవచ్చు. మామూలుగా గ్రీన్గా మనం తెచ్చుకుంటా కదండి, అవి రావు విత్తనాలు, సరిగ్గా మొక్కలు రావు. ఇలా లైట్గా పక్కన ఒక్క చిన్న సైడ్ పండినవి తీసుకొస్తే చాలండి. ఈ టబ్లోని మూడు రకాల మిర్చి వేసానండి విత్తనాలు. తర్వాత లైట్గా వాటర్ వేసుకోవాలి. వేసిన తర్వాత విత్తనాలు కానీ బయటికి అలా కనిపిస్తే మట్టిలోకి అలాగా గుచ్చాలండి. మట్టిలోని ఇలా వేలుతోటి పెట్టేయాలి. చూసారా, ఇది బజ్జీ మిర్చి అండి. మేము తెచ్చేటప్పుడు గ్రీన్గా ఉండి ఒక పక్కన ఒకవైపు చిన్న కలర్ వచ్చిందని తీసుకొచ్చాను. ఇది అది క్లిప్పింగ్ అది తీసాను కానీ అక్కడ మిస్ అయిపోయిందండి. గ్రీన్గా తెచ్చేటప్పుడు తీసాను, వీడియో మిస్ అయిపోయింది. చూడండి, ఒక ఫోర్ డేస్ అలా పక్కన ఉంచితే ఆ కలర్ వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి. మిరపకాయ మొక్కలు, క్యాప్సికమ్ మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీ. చూడండి, చాలా ఎక్కువ ఉన్నాయి విత్తనాలు. ఇది ఇంకొక వేరే టబ్లో వేసానండి. ఈ బజ్జీ మిరప విత్తనాలు బయట ఎక్కడ అమ్మలేదండి. ఎక్కడ చాలా షాపుల్లో అడిగాను, ఎక్కడా లేవు. ఈ విధంగా ట్రై చేశానండి. ఆ విధంగా వేసుకోవాలి. చూడండి మొక్కలు, ఇది మామూలు మిర్చి అండి. చూడండి మొక్కలు ఎంత బాగా వచ్చాయో. అన్ని విత్తనాలు మొక్కలు వచ్చాయండి. ఇది క్యాప్సికమ్. చాలా ఎంత బాగా వచ్చాయండి. అవి చీమ మిరపకాయలండి. చీమ మిరప అది లేట్గా వచ్చాయి. అదైతే అన్నీ వచ్చాయండి. మనం ఎన్ని విత్తనాలు వేసామో అన్ని మొక్కలు వచ్చాయండి. ఎంతో చాలా బాగా వచ్చాయండి మొక్కలైతే. మనము ఈ సైజు ఒక 5 ఇంచెస్ పెరిగిన తర్వాత రిపోర్ట్ చేసుకోవాలండి. వేరే టబ్లోకి మార్చుకోవాలి. చిన్న టబ్ అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి, పెద్ద టబ్ అయితే ఒక 3-4 వేసుకోవచ్చు. ఇది చూడండి బజ్జీ మిర్చి. ఇది కూడా మనం ఎన్ని విత్తనాలు వేసామో అన్ని మొక్కలు వచ్చాయండి. చూసారా, ఇవన్నీ రిపోర్ట్ చేస్తానండి నేను. మిరప మొక్కలండి. చిన్న వాటర్ క్యాన్లో అప్పుడు వేసాను, విత్తనాలు వేసాను. ఇవి మూడు మొక్కలు ఇందులోనే వచ్చాయి. ఇందులోనే వేసాను విత్తనాలు, వేరే దాంట్లో వేసి
మళ్ళీ ఇందులో షిఫ్ట్ చేశానన్నమాట కానీ ఇది ప్లేస్ సరిపోదు అని చెప్పి వేరే పాట్లో వేస్తున్నాను పెద్ద రీపాట్ చేస్తున్నాను చూడండి ఎంత చిన్న చిన్నగా పోత ఇప్పుడు స్టార్ట్ అయింది చూసారా ఇప్పుడే మారుస్తే వేరే పెద్ద పెద్ద గోళంలోకి మారుస్తున్నాను కొంచెం మొక్క పెరిగిన తర్వాత పైన చిగుర్లు కట్ చేయాలండి అప్పుడు పక్క నుంచి కొత్తగా చిగురు వస్తుంది రెండు మూడు కొమ్మల్లాగా వస్తాయి టిప్స్ అయితే కట్ చేయాలండి మిరప మొక్కకి 250 రూపీస్ బకెట్ ఉంటుంది కదండి అందులో వేస్తున్నాను ఫస్ట్లో తెలియక ఏంటంటే ఆ చిన్న దాంట్లోనే ఒక మూడు మొక్కల్లో అనుకుంటా వేసాను అందుకని దాని ఆ టబ్లో ప్లేస్ సరిపోదని చెప్పి మళ్ళీ ఈ 50 రూపీస్ టబ్లో వేస్తున్నామండి ఈ 50 రూపీస్ టబ్లో ఏంటంటే ఒకటి రెండు మొక్కలు వేసుకోవచ్చండి ఈజీగాన ఆ చిన్న మరీ చిన్న టబ్లో అయితే ఒకటి వేసుకోవాలి తర్వాత ఎప్సమ్ సాల్ట్ ఒక్కొక్క స్పూన్ వేసామండి వేయకపోయినా పర్వాలేదు ఒక్కొక్క స్పూన్ వేస్తే మంచిదని వేసాము తర్వాత వాటర్ వేసేసుకోవడమేనండి చూసారా ఎంత బాగా పూత వచ్చిందో చాలా ఎక్కువ వచ్చిందండి పూత చూసారా ఈ మిరపకాయలు పైకి ఉన్నాయండి కొన్ని నేను ఆ విత్తనాలు వేయలేదు కానీ అలా వచ్చాయి మొక్కలు నేను ఏ పాలినేషన్ కూడా ఏమి చేయలేదండి చేయనవసరం లేదు ఎలాగా బర్డ్స్ బటర్ఫ్లైస్ బీస్ అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా అవి పాలినేషన్ చేస్తాయి చూసారా ఒక మొక్కకి ఎన్ని మిరపకాయలు వచ్చాయో చూడండి ఇది నేను సీతాఫలం మొక్కలోని వేశాను రెండు పెద్ద టబ్ అండి అది 100 రూపీస్ టబ్ ఉంటుంది కదా అందులో సీతాఫలం మొక్క ఉంటే అందులోని వేశాను అలాగే ఒక్కొక్క మొక్క అండి జామ మొక్కలోని ఒకటి అలా వేసానమాట చాలా ఎక్కువ వస్తాయండి ఒక్క మొక్క ఉంటే చాలు మనకి చాలా ఎక్కువ చాలా ఎక్కువ మిరపకాయలు వస్తాయండి మనకి ఇంట్లోకి సరిపడినన్ని కావాలి అనుకుంటే ఒక 10 మొక్కలు అయితే మనకి ఇంకా బయట కొనవలసిన అవసరం ఉండదండి దీనికి పెస్ట్ అంటూ ఏమీ ఇప్పటి వరకు పట్టలేదండి ఒకవేళ పెస్ట్ కానీ వచ్చినా ఏదైనా పురుగు పట్టినా ఆకుముడత అనేవో పడతాయంట అది ఒకవేళ వస్తే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుందండి చూడండి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో ఒక మొక్కకి చాలా ఎక్కువ వస్తాయండి నాకే చాలా ఆశ్చర్యం అనిపించిందండి ఒక మొక్కకి ఇన్ని పచ్చిమిర్చి వస్తాయనుకోలేదు నేను ఇలాంటి పెద్ద టబ్లోని 100 రూపీస్ టబ్ ఉంటుంది కదండి వెడల్పుది అందులో ఒక 4-5 మొక్కలు వేసుకోవచ్చండి చాలా మొక్క బాగా బలంగా పెరుగుతుందండి అలా అయితే మరీ ఎక్కువ మొక్కలు వేస్తామనుకోండి గ్రోత్ సరిగ్గా ఉండదు ఒక వంతు మట్టి అండి మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలంటే ఒక వంతు రెండు వంతులు మట్టి అండి ఒక వంతు పశువుల ఎరువు ఒక వంతు వర్మి కంపోస్టు కొద్దిగా వేపపిండి అండి అవన్నీ మిక్స్ చేసిన మట్టి అండి అది చూడండి ఇది జామ మొక్కలు వేసిన మొక్క అది మిరప మొక్క చిన్న మొక్కలకే వచ్చాయండి మిరపకాయలు చూడండి ఇది క్యాప్సికమ్ మొక్క ఇది కూడా విత్తనాల ద్వారాగా వేసిందేనండి చాలా ఇంకా పోతుందండి క్యాప్సికమ్ చాలా ఎక్కువ ఉంది ఇది వరకు ఒక 2 తెంపాను ఈ మొక్కకి క్యాప్సికమ్ ఇంకా చాలా పోతుంది
ఒకవేళ పురుగు పడితే నీమ్ ఆయిల్ ఒక 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే మొక్క మీద తగ్గుతుందండి పెస్ట్ అనేది. చూసారా ఎన్ని మిరపకాయల ఇదిగోటండి పచ్చిమిర్చి. ఇంకా మేము చిన్న చిన్నవన్నీ వదిలేసామండి, కొంచెం పెద్ద సైజు ఉన్నవి తెంపాము. ఎంత కారంగా ఉన్నాయంటే అంత కారంగా ఉన్నాయండి, చాలా కారంగా ఉన్నాయి ఈ మిరపకాయలు. నేను కారం మిర్చి వేశాను కదా అవే వచ్చాయండి. ఓకేనండి, చాలా ఈజీగా బాల్కనీలో కానీ టెర్రస్ గార్డెన్లో కానీ ఈ విధంగా ఈ 4 రకాల మిర్చి మనం ఈజీగా పెంచుకోవచ్చండి. ఓకేనండి, బాయ్ అండి.